ఇది మీమ్స్ రోన్ అన్నమాట మీమ్స్ ఫేమస్ అవుతూ ఉంటాయి కదా అవును సో ఏంటి బ్రో ఇంత మాట అన్నావ్ అంటే జనరల్ గా మీరు అవకాశాల కోసం వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు సో ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అన్ని మీకు హడ్ చేసిన సందర్భాలు ఏమైనా ఎదురాయా మీకు సిచువేషన్స్ అంటే సిచువేషన్స్ అంటే మనం టైం నాకు వచ్చినప్పుడు చాలా మంది అవన్నీ గుర్తు నేను ఎంతసేపు ఉన్న పాజిటివిటీని మాత్రమే మైండ్ లో పెట్టుకుంటాను ప్రతి చోట మనం సాంగ్ చేసినప్పుడు ఇదేం సాంగ్ ఇదేంది ఇట్లా ఉంది ఇట్లా ఇది కష్టం ఇట్లా పోవడం ఇది ఇట్లాంటి మనకు చాలా వచ్చినాయి మనం పర్టికులర్ గా పర్సన్ పేరు మెన్షన్ చేయకుండా గానీ అది కామన్ అయిపోయింది నాకంటే నాకు అది కామన్ అయిపోయింది పర్సన్ పేరు మెన్షన్ చేయక్కర్లేదు మెన్షన్ చేయకుండా చెప్పండి స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు సాంగ్స్ ఇప్పుడు మనం సాంగ్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ నేను పాడదాం అనుకుంటున్న పాట అంటే అంటే మొత్తం చూడడం ఇట్లా నువ్వు ఈ మ్యూజిక్ నేర్చుకోవాలి అసలు మ్యూజిక్ ఇదేంటో చెప్పా ఇది ఏ తలం ఏ రాగం చెప్పి రాగాలు తాళాలు ఇవన్నీ తెలియదు మనకి మ్యూజిక్ నేర్చుకోలేదు మనకి మ్యూజిక్ గురించి ఏమి తెలియదు సో మనం వాడితే ఒక వస్తుందా లేదా ఫ్లో అనేది మాత్రమే నేను ఫైనల్ గా క్యాచ్ చేసిన అంతే ఈ మ్యూజిక్ నేర్చుకోవడం ఈ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళడం ఇట్లా ఏం లేదు అంటే నేను మామూలు మ్యూజిక్ డెక్టర్కి వెళ్ళినప్పుడు ఇట్లా పాడదాం అనుకుంటున్నాను నేనే సమ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒకసారి చూడడం అట్లా పాడతావా ఇది వాడి ఫేమస్ అంటే నార్మల్గా అలా తెలిసిన వాళ్ళే సో అట్లా అన్న సందర్భాలు ఉన్నాయి అట్లా నేను పట్టించుకోకుండా చేయడం రెండు ఆఫ్ దే రిజల్ట్ రావడం అట్లా నడుస్తుంది స్టార్టింగ్ హైదరాబాద్ జర్నీ గురించి జర్నీ అంటే నేను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో హాలిడేస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ హాలిడేస్ లోనే అప్పుడు ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ కొంచెం వీక్ ఉంటుండే టూ థౌసండ్ ఫోర్టీన్ ఆ టైం లోనే సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో విలేజ్ పక్క విలేజ్ కాబట్టి ఇంకా మనకి చిన్న చిన్న కోరికలు ఇంటర్ తర్వాత ఉంటాయి కదా బైక్ తీసుకోవాలి సో ఇట్లా ఉండాలి ఒక ఫోన్ కొనాలి టచ్ ఫోన్ ఇది ఇది అన్నట్టు మనకు ఉంటుండే సో జాబ్ చేసిన ఇప్పుడు సపోజ్ టెన్ థౌసండ్ వస్తాయి రూమ్ రెంట్ పోయినా ఖర్చులకు అవి పోయినా కానీ అట్లా మనం ఒక మంత్స్ చేసుకుంటే అవుతాయి మనం బైక్ కొనవచ్చు ఒక థర్టీ థౌసండ్ అట్లాంటి ఒక ఊహతో నేను హైదరాబాద్ సో అది అంటే అసలు మనం ఊహించిన లైఫ్ అక్కడ వేరు ఇక్కడ వేరు వచ్చిన టెన్ సరిపోకపోను మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ వేలు తీసుకోవడం అంటే అట్లా మన ఆ టార్మార్ ఎందుకైతే అంటే ఇక్కడ అంత కొత్త ప్రపంచం బట్టలు లైఫ్ స్టైల్ ఆటోలు కోవడం ట్రావెల్స్ ఇక్కడ మధ్యలో ఫుడ్ ఇక్కడనే సరిపోయేది సో అట్లా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ జాబ్ చేయడం ఇక ఎండ చూసుకుంటే ఏం లేదు ఇంకా ఒక రూపాయి కూడా లేదు సో అప్పటికి హాలిడేస్ అయిపోవడం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇక మళ్ళీ అటు ఉండడం మళ్ళీ ఎందుకంటే ఇక్కడ లైఫ్ కలబడి పడ్డం మనం అప్పుడు స్టార్టింగ్ మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనం కొండ రోజులు ఉండి నిన్న మొన్న హైదరాబాద్ ఉన్నాడు అట్లా మళ్ళీ కొన్ని రోజులు అయితే పాత అవుతా ఉంటే ఆయన ఇన్నవా అయిపోయింది అని అట్లా మనం వింటుంటాం కదా మళ్ళీ హైదరాబాద్ ఇంకోటి అట్లా అట్లా ఉంటుండే ఇక వన్ ఫైవ్ డే ఇక హైదరాబాద్ లైఫ్ మనకు సెట్ అవ్వదు అసలు ఇదంతా అవుట్ కాదు సో మెడిప్లెస్ ఫార్మసీలో జాబ్ చేసేది నేను నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ లో చేస్తుండే నేను అప్పుడు నాకు ఎయిట్ థౌసండ్ ఉంటుండే ఎయిట్ థౌసండ్ సాలరీ ఉంటుండే హెల్త్ కి సంబంధించిన కార్డు ఏదో ఇచ్చిండే వాళ్ళు ఇట్లా ఉంటుంది ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ఇది ఉంటుండే ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది తర్వాత పెరుగుతుంది కోసారి అన్నట్టు ఉంటుంది సో అది వర్కౌట్ కాలే నేను విలేజ్కి వెళ్ళిపోయి ఇక చిన్న షాపు స్టూడియో అట్లా పెట్టేసుకొని ఇక ఊర్లోనే వచ్చిన ఒక రెండు రూపాయలు అట్లా వెనకాల వేసుకోవడం అట్లా అట్లా కానీ నాకు అది టెంపరీ అనిపించేది సో అప్పుడున్న పరిస్థితులలో మనం ముందుకు వెళ్ళడానికి సరే ఒక షాప్ లాంటిది ఏదో పెట్టుకొని నడిపిస్తుంది కానీ ఎందుకో నాకు ఆ ఫీల్ అనేది ఫుల్ఫిల్మెంట్ లేకపోతుండే ఇంకేదో చేయాలి అన్నట్టు ఉంటుండే అది చేసుకుంటూనే ఈ సాంగ్స్ యూట్యూబ్ చేయడం దాంట్లో ఇట్లా సాంగ్స్ మిక్స్ చేయడం పెట్టడం పేరు రావడం వన్ ఫైవ్ డే ఇంకా యూట్యూబ్ అనేది నువ్వు ఫుల్ఫిల్గా ఇంకా స్టార్ట్ చేయాలి ఇప్పుడు నీకు మంచి ఒక పేరు వచ్చింది నేమ్ వచ్చింది డబ్బులు వస్తున్నాయి నీకు టైం ఉంది కరెక్ట్ టైం యూ కెన్ గో అని నా మైండ్ కనిపించింది ఇంకా అప్పుడు అంతా అదంతా వదిలేసి విలేజ్ అంతా వదిలేసి షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్ ఇక ఫుల్ టైం వర్క్ చేసిన సో ఇప్పుడు ఒక సెవెన్ ఫిఫ్టీ అంటే నియర్ బై ఎయిట్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు